గట్కేశ్వర మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం ఉండడంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డిని అడ్డుకోవడం జరిగింది. ఇటీవల టీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి బీజేపీ పార్టీ చేరికల కమిటీ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించి మీడియా సమావేశంలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, నేను ఎంపీటీసీ పదవికి ఎంపీపీకి రాజీనామా చేస్తా. మా మండలంలోని 11 గ్రామాల అభివృద్ధి కోసం కోట్లు ఇవ్వండి, ఇప్పుడు రాజీనామా చేస్తా. అంతేకాని ఇలా భయపడితే భయపడే వ్యక్తిని కాదు అన్నారు. అది అందరూ తెలుసు, దీన్ని గుర్తుపెట్టుకొని పనిచేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళని కొంతమంది నెగేసుకొని వస్తున్నావు కదా, వాళ్ళకి కూడా శాలరీ ఇచ్చుకుంటూ, కొంతమందిని ఈరోజు ఏజెంట్లు పెట్టుకున్నాడు, శాలరీ ఇచ్చుకుంటూ నన్ను ఉచ్చుకొల్పాలని చూస్తున్నాడు. నాకేమైనా జరిగినా అది మల్లారెడ్డిదే బాధ్యత. పోలీస్ వాళ్ళకు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇలాంటి సమావేశం జరిగినప్పుడు వాళ్ళ ధర్నాకు పర్మిషన్ ఇవ్వడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు, కానీ ఈ రోజు ఇవ్వడం కరెక్ట్ కాదు కదా. 100% పోలీసు వాళ్ళ సహకారం ఉంది. వాళ్ళు సహకరించడం వల్లనే ఈరోజు ఇంత చేయడం జరిగింది. నిజంగా మేము అట్లా ముందు ప్లాన్ చేసుకుంటే మా బీజేపీ కార్యకర్తలతో వాళ్ళు ఉంటారా? నువ్వు నేను రోడ్ల గురించి మాట్లాడుతుంటే నువ్వు ఏదో మాట్లాడుతుంటావు, నేను చెరువుల గురించి మాట్లాడుతుంటే నాలాల గురించి మాట్లాడుతుంటే ఏదో మాట్లాడుతుంటావు. ఇట్లా సమస్యల మీద మాట్లాడుతున్నావు కదా, వ్యక్తిగతంగా నేను విమర్శ చేయాలనుకుంటలేను. నేను పోరాడదాం అనుకుంటున్నా, నేను సమస్యలపై పోరాడతాను. పార్టీ చేంజ్ కావడానికి ఇప్పుడు దాంట్లో ఒకడేమంటాడు, టీఆర్ఎస్ పార్టీ నుండి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటాడు. ఇక టీఆర్ఎస్ పార్టీలో వ్యతిరేకంగా ఏడే మాట్లాడుతున్నాం, నాకు నిధుల కోసం కొట్లాడినాం. ఈరోజు ఆపోజిట్ పార్టీ నుండి ఇంకా స్వేచ్ఛ కొట్లాడొచ్చు కదా. కార్యాచరణ నేను పోరాటం వైపే, నేను 100% ఇప్పుడు ఇక్కడ ఇప్పుడైతే వ్యక్తిగత విమర్శ చేస్తలేను. నెక్స్ట్ వ్యక్తిగత విమర్శ చేస్తే మాత్రం ఆయన కూడా తెలుసు నేను ఏం విమర్శలు చేస్తాం, ఎంత అవినీతి జరిగిందో కూడా తెలుసు. నన్ను ఎట్లయితే టార్గెట్ చేస్తుంది, నేను కూడా టార్గెట్ చేయాల్సి వస్తుంది కదా. రాజకీయంగా నాకు వాళ్ళు హాని చేయాలనుకుంటున్నారు, నన్ను దాడి చేయాలనుకుంటున్నారు, ఇంకేమో చేయాలనుకుంటున్నారు కదా. ఏం చేసినా నేను ప్రజల కోసం ఉంటా, ప్రజల్లో నేను డిసైడ్ అయినా ఆల్రెడీ ఏది జరిగినా సరే. ఏం నేను అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాను, అభివృద్ధి మీటింగ్కి వచ్చి నువ్వు ఇది అభివృద్ధి చేసినా అని చెప్పు. నువ్వు మండలం మీటింగ్కి వచ్చి మండలంలోకి గ్రామాలలోకి 10 లక్షలు ఇచ్చినా 20 లక్షలు ఇచ్చినా ఈ అభివృద్ధి చేసినా అని చెప్పాలి కదా. చెప్పే దమ్ము లేదో వానికి ఈరోజు మాట్లాడుతుంటారు. వ్యక్తిగతంగా ఒక ఏ అంటే ఎవరు చేయించారో కూడా తెలుసు, దాని వెనుక ఎవరు ఉన్నారో కూడా తెలుసు. అదే ఘర్షణ చేయాలని అంటే భయం భయపెట్టాలనుకుంటున్నారు. భయపడితే ఏం అంటే ఇక్కడ బీజేపీలో భయపడేటోళ్ళు ఎవరు లేరు. ప్రాణాలు అనిపించడానికి కూడా చాలా మంది వస్తారు ఈరోజు కార్యకర్తలు. థ్రెట్ 100% ఉందని తెలుసు. ఇంతమందికి మేము మాజీ ఎమ్మెల్యేతో దాని మీద కొట్లాడినాం, ఆయన మీద అటాక్ చేశారు, ఇప్పుడు ఈయన. అందరికీ నమస్కారం, నేను గట్కేశ్వర మండల పరిషత్ అధ్యక్షుడు, నా పేరు ఏనుగు సుదర్శన్ రెడ్డి. ఈరోజు మండల పరిషత్ ఆవరణలో సర్వసభ సమావేశం కోసం అంటే గత రెండుసార్లు ఇప్పటికే ఎంపీటీసీలు గౌరవ ఎంపీటీసీలు నిధులు లేవని వాళ్ళు బహిష్కరించారు. ఈరోజు కంపల్సరీ పెట్టాలని చెప్పి 3 మీటింగ్లు అయితే ఇబ్బంది అవుతుందని చెప్పి ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దీనికి అంటే పార్టీలకు అతీతంగా నన్ను ఎంపీపీగా ఎలక్ట్ చేసుకుంటూ గౌరవ ఎంపీటీసీలు నేను ఎక్కిన తర్వాత 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇక్కడ నిధులు ఏం లేవని చాలాసార్లు అందరితో కలిపి నేను ఒక ఉద్యమం చేసిన, ఇంకా మన ఈ మండలానికే కాదు వేరే మండలాల కోసం కూడా హెచ్ఎండి నిధులు అనుకోండి, ఇంకా అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా ఇక్కడ కూడా పని కాలేదని చెప్పి నేను ఈ మధ్యనే అంటే నేను నిధులు ఇస్తే నా పదవి ఎంపీపీ పదవి కూడా రాజీనామా చేస్తానా, కానీ వాళ్ళు నిధులు ఇవ్వలేదు కాబట్టి నేను ఎంపీపీ పదవి రాజీనామా చేయకుండా నేను పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేయడం జరిగింది. దీన్ని మంత్రి గారు అది సాకుగా తీసుకొని ఆయన నన్ను ఇబ్బంది పెట్టాలని అంటే పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం చేతి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పోలీసులతో ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఈ సమావేశాన్ని ఎట్లయినా సరే అంటే ఎందుకు సమావేశం బహిష్కరించాలి, ఎందుకు నన్ను ఎంపీపీ పదవి రాజీనామా చేయమంటారు అంటే ఈ సమావేశానికి మంత్రి రాలేడు, ఎందుకంటే ఆయన ముఖం లేదు. ఇక్కడ మంత్రి వస్తే ఇక్కడ నిధులు అడుగుతారు, ఇలా గ్రామాల్లో సమస్య ఉంది, ప్రతి ఒక్క సమస్యని క్వశ్చన్ చేస్తారు. దానికి భయపడి మంత్రి రాక ఇలాంటి అంటే కొంతమంది రాత్రి కూర్చొని పొద్దున లేస్తారు, చూసి రాత్రి వాళ్ళంతా సిట్టింగ్ కూర్చొని పొద్దున వచ్చి ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళు నా మండలంలో ఉన్నవాళ్ళు కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఇది కరెక్ట్ కాదు. నేను ఏమడుగుతున్నా మీరు ఏం ఆన్సర్ చేస్తున్నా ఒకసారి గుర్తు చేసుకోవాలి. మంత్రి గారు ఒక్కొక్క కౌన్సిలర్ని కార్పొరేటర్లని ఎంపీటీస్లని
ఎంత గున్నడో తెలుసు, ఎంతమందితోని నీకు డబ్బులు ఇస్తా అని వ్యాపారం చేసినో తెలుసు, మేడ్చల్ నియోజకవర్గంలో ఎంత అవినీతి జరుగుతుందో అందరికి తెలుసు. ఈరోజు అది మాట్లాడకుండా ఈరోజు ఎంపీపీ ఎంపీటీసీ పదవి రాజీనామా చేయాలి అనేది ఇది కరెక్ట్ కాదు. నిజంగా అభివృద్ధిపై ఈరోజు నిజంగా నేను ఎంపీపీ పదవి నాకు మీకు అంతగా అనుకుంటే అంటే నా మీద ఆ రోజు వ్యతిరేకంగా నన్ను ఎంపీటీసీ కూడా కొట్టాలని ఒక చిల్లరగాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఈరోజు ధర్నాకు వచ్చారు. ఎంపీపీ కావద్దని కొంతమంది నన్ను నా మీద అటాక్ చేసిన వాళ్ళు కొంతమంది వచ్చారు. ఇది మల్లారెడ్డికి అర్థమవుతలేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళెవ్వరు కూడా రేపు పొద్దున మల్లారెడ్డికి ఒక్కడు కూడా పనిచేయడు. అది మల్లారెడ్డికి అర్థమే అంటే కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. ఇది వ్యక్తిగత సమస్యల్ని ఈరోజు సమావేశాన్ని బహిష్కరించడం అదేంటో నేను టీఆర్ఎస్ పార్టీలో గట్కేసిన మున్సిపల్ కౌన్సిల్లో కొనలేదా, నువ్వు పోచారంలో కొనలేదా.